దయచేసి వినండి, మనం దేవునితో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, దేవుని మాటలు వినడం అది అతి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ అభివృద్ధి. చాలా సందర్భాల్లో మనం మాత్రమే ప్రార్థన చేస్తాం, మనం మాత్రమే దేవునితో మాట్లాడతాం, కానీ దేవుడు మనతో మాట్లాడాలి అని ఆశించినప్పుడు మనం అందుబాటులో ఉండం. సొలొమోను దేవునితో మాట్లాడాడు, అంతటితో అయిపోలా దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం సాధారణంగా అనారోగ్యంతో బాధపడినటువంటి సందర్భంలో హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గర టోకెన్ తీసుకొని చక్కగా లైన్లో కూర్చుంటాం. పిలుపు వస్తే లోపలికి వెళ్ళి డాక్టర్ గారు ముందు ఆ కుర్చీలో కూర్చుంటాం. అప్పుడు డాక్టర్ గారు అంటారు, చెప్పండి అంటారు. అప్పుడు మనం మొదలు పెడతాం, ఏమిటి మనకున్న కష్టం, ఏమిటి మనకున్న సమస్య, ఏమిటి మనకున్న అనారోగ్యం, ఏమిటి మనకున్న వ్యాధి బాధ, ఏమిటి మనకున్న నొప్పి, ఏమిటి, ఇవన్నీ ఏకరువుగా చెప్తాం. రైట్, చెప్పిన తర్వాత మీరు చెప్పాలి ఏం చేస్తాం మనం. మనకున్న బాధంతా చెప్పేసిన తర్వాత ఇక లేచి వచ్చేస్తామా, లేకపోతే డాక్టర్ గారు తాను చెప్పాలనుకుంటుంది ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేసి వస్తామా? మాట్లాడరి. అయితే మనం సాధారణంగా వైద్యులకు, పరమ వైద్యుల దగ్గరికి వెళ్తాం. ఆయన ఎవరో కాస్త చెప్తారా? ప్రపంచంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. ఆయన పేరేమిటో చెప్తారా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం వెళ్తాం. వెళ్ళి మన కష్టాన్ని ప్రార్థన ద్వారా చెప్పుకుంటాం. మనకున్న కష్టం అంతటిని చెప్పడం ఆలస్యం, చెప్పిన వెంటనే ఆమేన్ అంటాం, వెంటనే లేస్తాం. అంతేగాని కాసేపు అదే మోకాళ్ళ మీద ఉండి, ప్రభు ఇప్పుడు దాకా నా కష్టం చెప్పా, కానీ నువ్వు నాకు చెప్పాల్సింది చెప్పకపోతే, నువ్వు ఎందుకు ఈ కష్టం వచ్చిందో, ఎందుకు నాకు ఈ బాధ వచ్చిందో, ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో, ఇప్పుడు నేనేం చేయాలో, అది నువ్వు నాకు చెప్పకపోతే ఉపయోగము ఏమీ లేదు అని మనం ప్రార్థనలో కాసేపు వెయిట్ చేయాలా వద్దా? దేవుని మాట కొరకు వెయిట్ చేయాలా వద్దా? దేవుని మాట వినడానికి, ఆయన స్వరము వినడానికి వెయిట్ చేయాలా వద్దా? వెయిట్ చేయాలి. సాధారణంగా చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం. మరి మీరు ఆ గేమ్ ఆ విధంగా ఆడారో లేదో నాకు తెలియదు, నేను చెప్తే మీకు అర్థమైంది. మనం సాధారణంగా పక్కింటి వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. ఎలా ఏడిపించేవాళ్ళం? మనం కుదురుగా ఉండకుండా గబగబా వెళ్ళి పక్కింటి వాళ్ళ తలుపు తట్టేవాళ్ళం. తలుపు తట్టి ఎవరు అని చెప్పి వాళ్ళు వచ్చి తలుపు తెరిచే లోపల మనం ఏమయ్యేవాళ్ళం? మాయం. ఎవరో వచ్చారు, తలుపు తట్టారు, తలుపు కొట్టారు, వస్తే కనిపించరేమిటి వీళ్ళు అని చెప్పి మరలా తలుపు వేసి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఈ లోపల మరలా మనం వెళ్ళి ఏం చేస్తాం? మరలా తలుపు కొడతాం. ఎవరయ్యా తలుపు కొడుతున్నారు, వస్తున్నాను ఆగండి అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి తలుపు తెరడం ఆలస్యం, మళ్ళీ మనం మాయం. ఏం తలుపు కొడతారు కానీ వస్తే కనిపించరేంటి వీళ్ళు? మనం దేవుని దగ్గరికి వెళ్తాం, మోకరిస్తాం, కష్టమంతా తెగ తలుపు తిరిగి వచ్చి పరలోకపు గుమ్మం దగ్గరికి వచ్చి, ఓ బాధి ప్రభువా 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 ప్రభువా, తలుపు కొట్టి 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 మనకున్న కష్టమంతా చెప్పి 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 ఇలా తలుపు కొట్టి చెప్పేసరికి దేవుడు వచ్చి, పాపం బాగా కష్టంలో వచ్చి ఉన్నాడు, బాగా సమస్యలు వచ్చినట్టు ఉన్నాడు, బాగా తలుపు పాతున్నాడు చెప్పి, ఏమిటి నాయన, ఏమిటి నీ కష్టం అని తలుపు తెరవడం ఆలస్యం. ఎడిడు ఇప్పుడు దాకా బాగానే ప్రార్థన చేశాడుగా, ఇప్పుడు దాకా మోకరించాడు, ఇప్పుడు దాకా దేవుడా 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 దేవా దేవా ప్రభు అన్నాడు, జవాబిద్దామని వచ్చేసరికి మనవాడు మాయమైపోయాడు. ఏమిటి, ఎక్కడున్నాడు? బాత్రూంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? బైక్ ఎక్కేశాడు. ఎక్కడున్నాడు? బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం, మనమే మన కష్టం చెప్పుకుంటున్నాం, కానీ అంతా చెప్పిన తర్వాత దేవుడికి కూడా మనసుందిగా, మనతో మాట్లాడాలని ఆశపడతాడుగా, మనకి ఆ సొల్యూషన్ చెప్పాలని ఆశపడతాడుగా. మరి ఆయన చెప్పాలనుకున్నప్పుడు మనం వినాలిగా. అప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, బ్రదర్ దేవుడు మాట్లాడతాడా? ఎస్, నేను ప్రకటిస్తున్న దేవుడు నోరుండి మాట్లాడేవాడు, కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, హృదయముండి అర్థం చేసుకునేవాడు,
ప్రేమను కనపరిచేవాడు, ప్రేమను కురిపించేవాడు.